Mongolians power adiripoyindi. Prapanchamlo ekkadiki vellina Mongolians untaru. పౌరుషం గుర్తు తెచ్చుకోవాలంటే ఒక్కసారి ఒంగోలు గిత్త చూస్తే చాలు. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఒంగోలు. ఇంత పవిత్రమైన భూమిపై పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం మనగలం ప్రజాబలం. సైకో జగన్ ఈ మధ్యన పదే పదే ఒక మాట చెప్తున్నాడు, పేదవాళ్ళకి పెత్తందారి మధ్యన యుద్ధం అంటున్నారు. ఇది పేదవాళ్ళకి దోపిడీదారుల మధ్యన జరుగుతున్న యుద్ధం. టీడీపీ పేదవాళ్ళకి అండగా నిలబడితే దోపిడీదారుల పార్టీ వైకాపా పార్టీ. ఇది నేను చెప్తాం కాదు, మీ అందరు కొన్ని ఉదాహరణలు ఇస్తా. అసలు జగన్ అన్న వ్యక్తి పేదల పక్షాన నిలబడతాడా అని మీరే డిసైడ్ చేసుకోమని చెప్తున్నా. 2014 ముందల వృద్ధులకి చాలి చాలని 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. చంద్రన్న బీమా తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా పెళ్లి కానుక ఇచ్చింది ఎవరు? పండుగ కానుకలు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఒకే సంతకంతో 50,000 కన్నా తక్కువ రుణాలు ఉన్న రైతులకి రుణమాఫీ చేసింది కూడా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మై డియర్ జగన్, నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగినప్పుడే భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, పక్క గృహాలు ఇచ్చారు, జనతా వస్త్రాలు కూడా ఆనాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చారు. అంతేకాదు, నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అసలు పేదలకి జగన్ పీకిందేంటి, పొడిచిందేంటి? 750 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు 3 నెలలు, పెన్షన్ పాపం ఇప్పటికి 3000 రూపాయలు అవ్వలేదు. ఇంకా ఏకంగా పేదవాళ్ళకి ఇచ్చే సెంటు స్థలాల భూమిలో కూడా 7,000 కోట్ల రూపాయలు దుబ్బేశాడు ఈ సైకో జగత్. ఎన్నికల ముందల పాదయాత్ర చేసి ప్రతి పేదోడి దగ్గరికి వెళ్లి ఉచితంగా ఇల్లు గట్టిస్తానని హామీ ఇచ్చాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవట్లేదు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళే ఇల్లు కట్టాలని పేదవాళ్ళని ఇంకా పేదరికంలోకి తోసేస్తున్నాడు ఈ సైకో జగన్. ఒకవేళ పేదవాళ్ళు ఇల్లు కట్టుకోబోతే ఏకంగా సెంటు స్థలాలు కూడా ఎన్నికి లాగేసుకుంటున్నాడు ఈ సైకో జగన్. పేద ప్రజలందరూ ఆలోచించాలా, ఇప్పటికీ 3 లక్షల పట్టాలు వెనక్కి లాక్కున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. రేపో మాపో ఇంకొక 6 లక్షల పట్టాలు కూడా వెన్నుకి లాక్కునేదానికి ప్రణాళిక సిద్ధము చేశాడు ఈ సైకో జగన్. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఈ సైకో జగన్ కట్టిన ఇల్లు ఎన్నో తెలుసా మీకు? పూర్తి చేసిన ఇల్లు ఎన్నో తెలుసా? 9,600 మాత్రమే. అదే మన చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో 10 లక్షల ఇల్లు కట్టించారు. పట్టణంలో ఎప్పుడు లేని విధంగా తిట్కో ఇల్లు 6 లక్షల ఇల్లు పనులు ప్రారంభిస్తే 3 లక్షల ఇల్లు పనులు పూర్తి చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు, తిట్కోకి మిగిలిన 10% పనులు కూడా
పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఐదు ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లుకి జగన్ కట్టాలంటే 100 జన్మలు ఎత్తాల్సిందే. అందరు బాహుబలి సినిమా చూసారా? చూసిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. అందరు చూసారు బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూసాం. జగన్ అన్న పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నాం. చించిన గుంతలు కాదు, ఏకంగా లారీలే పడిపోయేంత గుంతలు వచ్చినాయి. ఈ జగన్ అంకల్ ముఖ్యమంత్రి అయినప్పుడు 2020 జూలై 15వ తారీఖు నాటికి గుంటలన్నీ పూడుస్తానన్నాడు. 2021 జూలై 15 వచ్చింది, 2022 జూలై 15 వచ్చి వెళ్ళిపోయింది, 2023 జూలై 15 వచ్చి అది కూడా వెళ్ళిపోయింది. కానీ జగన్ అంకల్ పూడ్చాడా? ఒక్క గుంటైనా పూడ్చాడా? కనీసం ఒక కొత్త రోడ్డు కూడా వేసే పరిస్థితులు లేదు. రోడ్డు పైన ఉన్న గుంటలు చూసి ఇప్పుడు ఏకంగా ప్రజలు మంచాలు తీసుకొచ్చి ఆ గుంటల్లో పడుకుంటున్నారు. కొంతమంది స్విమ్మింగ్ చేసి నిరసన తెలుపుతున్నారు, కొంతమంది ఏకంగా వరి నాటలు నాటి ఇదేమిరా బాబు ఈ ప్రభుత్వం అని చెప్పే పరిస్థితి వచ్చింది. మొన్న ప్యాలెస్ బ్రోకర్ ఉన్నాడు సజ్జల, మొన్న ప్యాలెస్ బ్రోకర్ జగన్ అంకల్ దగ్గరికి వెళ్ళి 12 కిలోమీటర్లు ప్రయాణం చేసేదానికి హెలికాప్టర్ ఎందుకు అన్నాడు. అప్పుడు జగన్ అంకల్ ఏం చేశాడు తెలుసా? గట్టిగా రెండు పీకాడు ప్యాలెస్ బ్రోకర్. పాపం ప్యాలెస్ బ్రోకర్, ఎందుకు సార్ నన్ను కొట్టారు అన్నాడు. అరే 12 కోట్లైనా పర్వాలేదు, మన ఆంధ్ర రోడ్లో ప్రయాణం చేస్తే ప్రాణాలకే హానికరం, అందుకే నేను హెలికాప్టర్లో తిరగాల్సి వస్తుందని చెప్పాడు జగన్ అంకల్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, జగన్ అంకల్ రోడ్లు ఎక్కడా అని. మొన్న ముఖ్యమంత్రి సభలో జోకర్ జోగి నోరు పారేసుకున్నాడు. ఏకంగా అది చూసి ముఖ్యమంత్రి గారు నవ్వారు. పందికి పాన్స్ వాసన తెలుస్తుందా? అలా ఈ సైకో జగన్ కి ప్రజాస్వామ్య విలువలు తెలియదు. శాసనసభ సాక్షిగా నా తల్లి భువనేశ్వరి గారిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు, అనేక సార్లు మీ లోకేష్ ను కూడా అవమానించారు. అది వింటూ జగన్ నవ్వాడు. ఇప్పుడు జగన్ కి సూటిగా ప్రశ్న వస్తున్నా, మీ సతీమణి భారతిరెడ్డి గారి పైన గాని మీకున్న ఇద్దరు కూతురుల పైన మాట్లాడడానికి మాకు ఒక్క నిమిషం చాలు. మీరు అది మాటలు మాడితే మీరు ఇట్లా నవ్వుతారా అని అడుగుతున్నా. మహిళలంతే తెలుగుదేశం పార్టీలో చాలా గౌరవం, అది గుర్తుపెట్టుకోమని ఈ సైకో జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను.